బాధ్యత గల ఎంపీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ భార్యలందరూ ప్రతిరోజు భర్తల్ని మారుస్తారు అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక రూలింగ్ పార్టీ ఎంపీ ఆ స్టేట్మెంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకోకుండా అతన్ని పట్టించుకోకుండా ఉండటం అటు ప్రభుత్వాలకు కానీ, లేదా అంత సీరియస్ స్టేట్మెంట్ ఇస్తే ఊరుకోవటం మన సినిమా ఇండస్ట్రీకి కానీ కరెక్ట్ కాదేమో అనిపించి నాకున్న నా బ్లాగ్లో నేను పెట్టాను. ఇండస్ట్రీ నుంచి వాళ్ళ పిల్లలంతా స్పందించి ఆ దిష్టిబొమ్మ దహనం చేద్దాం, నిరసన తెలియజేద్దాం అని చెప్పి ఉన్నారు. వీళ్ళందరికీ నా పూర్తి మద్దతు ఇస్తూ సినిమా ఇండస్ట్రీ అంతా దీని మీద స్పందించాలని, ఇక్కడే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు భారతదేశ సినిమా ఇండస్ట్రీ అంతా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్త్రీని గురించి మాట్లాడారు, చాలా డ్యామేజింగ్గా మాట్లాడారు. ఇవాళ భారతదేశంలో మనం పొద్దున్న లేస్తే భారత మాత అంటాము, అది అంటాం, ఇది అంటాం, ప్రతిదాన్ని స్త్రీతోనే పోలుస్తాం, తల్లితో ఆ తల్లి అంటాం. మరి ఆ తల్లిని చెడిపోయింది అనే హక్కు ఎంపీ అవగానే వచ్చేస్తుంది అనేది నాకు తెలియదు. వాళ్ళంటే కూడా మనం క్షమించి ఊరుకోవాలని కూడా అంతకంటే అర్థం కాలేదు. క్షమించడానికి నేరం అతన్ని ఆ పార్టీ నుంచి బహిష్కరిస్తారో లేకపోతే పదవి నుంచి తీసేస్తారో, తీసేయాలనేది అయితే డిమాండ్, నా డిమాండ్, నా సోదరుల డిమాండ్ కూడా అదే అనుకుంటున్నాను, అదే డిమాండ్. సో వాళ్ళ మన నిరసన కార్యక్రమాన్ని మొదలుగా ఇది మొదలు పెట్టాం, ప్రాబ్లమ్ ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను, చేస్తానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.